మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ మరోసారి ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకుంది. మున్సిపల్ ఫలితాలతో పాటు తాజాగా ఓటింగ్ శాతాన్ని కూడా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 73 మున్సిపాలిటీలను 11 కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకుంది. వైసీపీ దూకుడు ముందు టీడీపీ నిలబడలేకపోయింది. పొర ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదైందో ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అయితే అధికార పార్టీ వైసీపీకి 52.63% ఓటింగ్ నమోదు కాగా టీడీపీకి 30.73% ఓటింగ్ నమోదైంది. ఇక జనసేన 4.67% ఓటింగ్ తో మూడవ స్థానానికి పరిమితమైంది. బీజేపీ 2.41% మాత్రమే ఓటింగ్ ను దక్కించుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు 5.73% ఓటింగ్ నమోదైంది. నోటాకు 1.07% ఓటింగ్ దక్కింది. ఏపీలో గెలిచేది నిలిచేది వైసీపీ ఒక్కటే అన్నారు మంత్రి సిద్ధి అప్పలరాజు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ హీరో అని అప్పలరాజు అభివర్ణించారు. ప్రస్తుతం జరిగిన మున్సిపల్ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నామన్నారు. ప్రజలు పూర్తిగా వైసీపీకే పట్టం కట్టారన్నారు. ప్రజలు పూర్తిగా వైసీపీనే నమ్మారని, చంద్రబాబును ప్రజలు ఒక మోసగాళ్లా చూస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ గెలిచిందంటే ఒకటే పార్టీ. ఈ రాష్ట్రంలో గెలవగలిగేటటువంటి పార్టీ ఒకటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక హీరోగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఇంత గొప్పగా ఎలక్షనీరింగ్ చేయగలిగేటటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఎవరు లేరు. అసలు అడుగు బయట పెట్టకుండా, ఒక మాట మాట్లాడకుండా, మరి అలాగే చూస్తే ఈ ఎన్నికలు అనేకమైనటువంటి అంశాలకి రిఫరెండంగా భావించవచ్చు. ఎందుచేతంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనకు 151 సీట్లు వచ్చినప్పుడు, ప్రజల మద్దతు బ్రహ్మాండంగా మనకు ఉంది అని అన్నప్పుడు, ఇదే ప్రతిపక్ష నాయకులు, ఇదే చంద్రబాబు వాళ్ళ బృందం ఏ రకంగా హేళన చేశారో మనందరం చూసాం. మనం గాలివాటంగా వచ్చాయని ఒకడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వచ్చాయని మరొకడు. అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వలా, ప్రజలు నమ్మారు చాలా బలంగా. ఈ చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల మీద ఆయన నిలబడ్డు, చంద్రబాబు చెప్పినటువంటి అన్ని హామీలు కూడా అబద్ధాలే, ఇలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి అరిష్టం అని ప్రజలు బలంగా నమ్మి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మంచి చేయగలరని నమ్మి 151 సీట్లు ఇచ్చారు. మరి ఆ ప్రజా తీర్పుని, ఆ బాధ్యతని ఎంత సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలమా అన్నటువంటిదే అసలైనటువంటి పరీక్ష. ప్రజలకు సిగ్గుందా బుద్ధుందా అని ప్రశ్నించిన చంద్రబాబుకు సరైన సమాధానం ప్రజలే చెప్పారన్నారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గుంటూరు మచిలీపట్నం ప్రచారాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఆయన కొంప ముంచాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు బాధ్యతను మరింత పెంచారన్నారు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు పొందారని అనిల్ అన్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పిన వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈరోజు అందరం కూడా చూసాం. విజయవాడ గుంటూరులో ఆయన మాట్లాడిన భాష నిజంగా ఒక ముఖ్యమంత్రిగా, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దిగజారుడు స్థాయిలో ప్రజలను ఉద్దేశం చేసి మీకు సిగ్గుందా, మీకు పౌరుషం ఉందా, మీకు రోషం ఉందా అని రెచ్చగొట్టి ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఈరోజు స్పష్టంగా మాకు సిగ్గుంది, రోషం ఉంది, పౌరుషం ఉంది కాబట్టి అని చెప్పి నిరూపించి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఈరోజు ఎన్నికల్లో లోకల్ బాడీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలవటం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. ఆయన మాట్లాడిన భాష, ఆయన దిగజారుడు తను ఈరోజు ఆయన శాశ్వతంగా హైదరాబాద్కే మకం మార్చి అక్కడనే ఆయన మకాన్ని కూడా ఏర్పడ, ఇంకా ఆయన సుపుత్రుడైతే కొన్ని కార్పొరేషన్లో చూశాం, మేము ఐ పిక్తాం, ఈ పిక్తాం, మమ్మల్ని ఏం పిక్తాం, ఏం పిక్తాం అని చెప్పి అనేక సార్లు మాట్లాడాడు. మమ్మల్ని ఏం పిక్తారు, మచిలీపట్నం పోయేదో మాట్లాడాడు, ఎక్కడంటే అక్కడ ఇష్టం వస్తే మాట్లాడాడు. ఈరోజు స్పష్టంగా చెప్పాం, నిన్ను ఎవరు కూడా పీకరు, ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పారేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా పీకి మిమ్మల్ని పక్కన పారేసిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేయకుండా కేవలం కుతంత్రాలు, నీచప రాజకీయాలు మాట్లాడిన మీకు వచ్చిన ఎన్నికల్లో లోకల్ బాడీస్లో
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇంకా రెట్టింపు అభిమానంతో రెట్టింపు దీంతో ఓట్లు వేయటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నాకు మీద ఇంకా బాధ్యత పెరిగింది, 2019 ఎన్నికల్లో నాకు ఒక బాధ్యత అప్పచెపితే ఈరోజు మీరు ఇచ్చిన తీర్పు నా మీద ఇంకా రెట్టింపు బాధ్యత పెరిగింది, రెట్టింపు ఇంకా కూడా ప్రజలకి తాను ఇంకా దగ్గరగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఒక బాధ్యతను పెంచారని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి టెక్నాలజీ పరంగా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సిస్టమ్ ద్వారా దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్ బోర్డ్, సిబ్బంది వివరాలు అన్ని కూడా టెంపుల్ మేనేజ్మెంట్ వ్యవస్థలో ఉంటాయి. ఈ సిస్టమ్ ద్వారా ఆలయాలకు భద్రత పెరుగుతుంది. ఆలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుకునే వెసులుబాటు ఉంటుంది. దేవాలయాల ఆస్తులు కాపాడుకునేందుకు కూడా ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీడీపీని మరోసారి ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకే ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు చెప్పారన్నారు. జగన్ ఎక్కడా ఎప్పుడు ఎవరిని ఓట్లు అడగలేదని అన్నారు. అయినా ప్రజలు కృతజ్ఞత చూపించి గొప్ప విజయాన్ని వైసీపీకి కట్టబెట్టారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలు ఆయన గొప్పగా చెప్పుకున్నాడు, అది నార్త్ గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని, సౌత్ గాని, ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో, ఏ రకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందో ఒక్కసారి అంకెల్ని తెచ్చి చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు రెఫరెండం గా భావించినా, వాళ్ళు ఏది భావించినా, మేము మా తాలూకా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 20 మాసాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నటువంటి దిశగా మేము ఎన్నికలకు వెళ్లాం, ఆ మాటలు చెప్పాం, ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగాం. మా నాయకుడు ఎక్కడా కూడా ఏ రోజు ఎన్నికలు పెట్టిన తర్వాత ప్రజల ముందుకు వచ్చి నాకు ఓటేయండి అని గాని, మా పార్టీ అభ్యర్థులకు ఓటేయమని గాని, లేదా నేను ఈ పని చేశాను, నేను చేసినటువంటి పనికి ఓటేయండి గాని ఎక్కడ కూడా అడగను కూడా అడగల. కానీ ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి, చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలకి ఈరోజు ప్రజలు వారి తాలూకు కృతజ్ఞతను చూపించి ఈరోజు ఒక గొప్ప విజయాన్ని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. వైసీపీ గెలుపు నిజమైన గెలుపు కాదని విమర్శించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. వైసీపీ గెలుపు వెనుక బెదిరింపుల పర్వం సాగిందన్నారు. సజావుగా ఎన్నికలు జరిగి ఉంటే వైసీపీ గెలిచేది కాదన్నారు. మంత్రులను జగన్ బెదిరించారన్నారు. మీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించకపోతే మీకు మంత్రి పదవులు ఉండవని చెప్పడంతో బెదిరించి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు వర్లరామయ్య. రాష్ట్రంలోని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని నేను ఆటే సమయం కూడా తీసుకోను. నేను ఓడిపోయామని మాకు తెలుసు, నాకు తెలీదా ఓడిపోయామని? ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకని తెలీదా? మాకు తెలుసు. మాకు కానీ ఏ పరిస్థితుల్లో ఓట్లు వేసినారు? 90% రాకపోతే నీకు మంత్రి పదవి కట్, నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే సీట్ కట్, నా దగ్గర నుంచి ఎటువంటి ఫేవర్ కూడా నీకు రాదు అని ఒక ముఖ్యమంత్రి తన పార్టీ నాయకులతో అంటే సజావుగా ఎన్నికలు జరుగుతాయని ఇట్ ఇస్ నాట్ మ్యానిపులేషన్? ఈజ్ ఇట్ నాట్ యూజింగ్ ఫోర్స్ అగెన్స్ట్ ది లీడర్స్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ ది విన్ అని నేను గుర్తు చేస్తున్నాను. అంతకంటే మనం అరాచకాలు, కుట్రలతో వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. ఓటర్లను బెదిరించి ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. అసలు నిజమైన ప్రజాస్వామ్యం ఎక్కడుందని దీపక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు మోసం చేసి గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లతో బెదిరించినారు వైసీపీ, అనేక అరాచకాలు చేసింది ఎలక్షన్స్ లో, రిగ్గింగ్ చేసినారు, దాడులు చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టినారు, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ అరెస్టులు చేశారు, పోలింగ్ ఏజెంట్ల పైన మీరు దాడులు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలు పెట్టినారు,
అధికారుల్ని తో కుమ్మక్కు అయినారు, ఎలక్షన్ ప్రాసెస్ ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఇన్ని రకాల అరాచకాలు కుట్రలు చేసిన తర్వాత ఇది నిజమైన విజయమా అని చెప్పి మీరు ప్రజలే ఆలోచించాలి. బీజేపీ నేతలు ఎప్పుడు టీడీపీకి పడి ఏడుస్తున్నారని, వైసీపీని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. దమ్ముంటే వైసీపీ నాయకులు లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు రావాలని పిలుపునిచ్చారు. కనీసం 10 మందిలో ఒక్క ఎమ్మెల్యే లైవ్ డిటెక్టర్ టెస్ట్ పాస్ అయినా మీకు సలాం కొడతామన్నారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. వైసీపీని ఏ ఒక్క విధంగా కూడా ప్రశ్నించటం లేదు అంటే కేవలం ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు తెలుగుదేశం మీద ఎడస్తారే గాని ఈ రూలింగ్ వైసీపీ పార్టీ మీద ఎప్పుడు పెద్ద మాట్లాడరు, ఎప్పుడు వాళ్ళని ఎలదీయరు. అందుకనే ప్రజలకి బీజేపీ పైన నమ్మకం పోయింది. బీజేపీ ఒక పార్టీగా అన్న గుర్తింపు రావాలనంటే ఇప్పటికన్నా వాళ్ళ ధర్మము వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు నోటికి వచ్చినట్టు కూతలు కూస్తున్నారు. నేను ఈరోజు సూటిగా వైసీపీ పార్టీ వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. మీ సీనియర్ నాయకులు 10 మందిని తీసుకుపోయి లైట్ డిటెక్టర్ టెస్ట్ ఇప్పిస్తాం, గుండె మీద చేసుకొని మేము నిజంగా అక్రమాలు చేయకుండా ఈ ఎలక్షన్స్ గెలిచినామని 10 మందిలో ఒక్కరన్నా లైట్ డిటెక్టర్ టెస్ట్ లో పాస్ అయితే మీకు అందరికి మేము నమస్కరించి మీ విజయాన్ని మేము పొగడతాము అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇది నా మొదటి ఛాలెంజ్. వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. టీడీపీ కంచుకోటను బద్దలుగొట్టమని వెల్లంపల్లి మాట్లాడుతుంటే టీడీపీ ఎందుకు సైలెంట్ గా ఉందో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ వైసీపీ కలిసి ములాఖత్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ చీకటి ఒప్పందాలు ఏంటో చెప్పాలని టీడీపీ నేతలను డిమాండ్ చేశారు పోతిన మహేష్. 52వ వార్డు ఆ వార్డు ఆయన ఇంటి ముందు వార్డే ఓడిపోయారు. అందుకని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా యాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రచారం చేసిన దగ్గర గెలిచారు. కానీ మంత్రి గారు ఇంటి ముందు ఉండేటువంటి 52 ఓట్లు ఆయన ఒక్కడే ప్రచారం చేశాడు, అందుకే ఓడిపోయారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు, అక్కడికి ఏమంతా రాలా, అటు ఇటు వచ్చారు కానీ అక్కడికి మాత్రం రాదు. అందుకని అదే ఓడిపోయారు. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి. మీ ఇంటి ముందున్న వార్డే గెలిపించలేనటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పశ్చిమంలో నా వల్లే గెలిచారని చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. చాలా హాస్యాస్పదం కూడా ఉంటుంది. రాత్రి డ్యాన్స్ వేస్తున్నాడు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు గెలవలేదా వెస్ట్లో? గతంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవలేదా? ఇవాళ కొత్తగా ఏమొచ్చినాయి మీకు? 9-10 స్థానాలు వచ్చినాయి. ఆ 9-10 స్థానాలకి ప్రభుత్వం ఏకంగా 25 ఎకరాలు భూమి ఇస్తున్నామని చెప్పి ఒక సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ ఇచ్చింది. రాజరాజేశ్వరపేటకి, పూర్ణానందపేటకి, పెజ్జోనపేట 3 వార్డుల్ని గెలవడం కోసం 25 ఎకరాల భూమిని రైల్వే వాళ్ళకి ఇస్తామని లెటర్ ఇచ్చారు. ఆ 3 వార్డులు గెలవడానికి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటర్ ఇది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టిన లెటరే జారీ చేశారు. అదేవిధంగా మార్వడీస్ని, జైన్స్ని ప్రభావితం చేయడానికి వాళ్ళొక స్కూల్ కట్టుకోవడం గురించి సీఎంఓ ఆఫీస్ నుంచి నేరుగా లెటర్ ఇచ్చారు. ఎన్నికలకి 4 రోజుల ముందు, ఎన్నికలకి 4 రోజుల ముందు మారోడీస్ని, జైన్స్ని, వాళ్ళందరినీ కూడా వ్యాపార వర్గాలను ఆకట్టుకోవడానికి అక్కడ ఒక 2-3 వార్డులు ఉన్నాయి. ఆ ప్రభావితం చూపే దగ్గర గెలవడానికి ఈ లెటర్ ఇష్యూ చేశారు. ఇంకొక 5 వార్డులు గెలవడానికి పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజిక వర్గానికి శ్రీశైలంలో ఒక చౌల్ట్రీ కట్టుకోవడానికి భూమి కేటాయిస్తాం, నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పి ఒక 4-5 వార్డులు. విజయవాడలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. కొన్ని వార్డుల్లో ప్రజలకు భూములు ఇస్తామని ఆశ చూపించారన్నారు. 25 ఎకరాల భూమి ఇస్తామంటూ సీఎం సంతకం పెట్టిన లేఖ కూడా తన దగ్గర ఉందని చూపించారు. అన్ని సామాజిక వర్గ ప్రజలకు ఏదో ఒక తాయిలం చూపించి ఓట్లు వేయించుకున్నారని వైసీపీ నేతలపై జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం కూడా వైసీపీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని పనిచేశారు. వైసీపీతో మిలాఖత్ అయిపోయారు. ఆ పేరు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులే ఓ సోషల్ మీడియాలో పేర్లతో సహా పెడతా ఉన్నారు.
ఒక బీసీ నాయకుడిని, ఒక మైనార్టీ నాయకుడిని. ఏం వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి మీ చీకటి ఒప్పందం ఏంటి? మీ వ్యాపార ఒప్పందాలు ఏంటి? ఎందుకు మీరు ఎన్నికల్ని గందరగోళపరిచి వైసీపీని గెలిపించే ప్రయత్నం చేశారో కూడా సమాధానం చెప్పాలి. మా నాయకత్వం బలపడకుండా ఉండాలంటే మీరు వైసీపీతో మిలాక్ అవుతారా? తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టామని మంత్రి వెల్లంపల్లి గారు మాట్లాడితే మీ నోర్లు ఏమైనాయా? ఏమైనాయి? మీరు కూడా కలిసిపోబట్టే కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోబట్టే కదా ఈ ఫలితాలు వచ్చినాయి. ఇలాంటి చీకటి ఒప్పందాలు ఏంటి? ప్రజాస్వామ్యంలో పోరాడలేరు, ప్రజల్లోకి వెళ్ళలేరు, ఈ దొంగ ఒప్పందాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని మోసం చేసే నాయకులను మీరు కూడా వదలద్దు, మీరు కూడా వదలద్దు. ఇది సూచనే, ఇదే సూచనే.